హలో అండి, గుడ్ మార్నింగ్. పిల్లల్ని అయితే తోలేసి వచ్చిన, తోలి స్కూల్లో పడగొట్టేసిన. పడగొట్టేసినాక వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. పొద్దునంతా అంతా ఇట్లా ఎట్లా అంటే ఇట్లా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ కాబట్టి ఆ టైంలో అసలు వీడియో తీయడం కుదరదు. ఇంకా మళ్ళీ మంగళవారం ఉగాది వస్తుంది కదా, అంతా క్లీన్ చేస్తాను. అన్ని సెల్ఫులు అన్నీ తీసేసి పేపర్ మార్దాం అనుకుంటాను. అక్కడ బోర్లు అన్నీ ఉన్నాయి, ఇక అవి వాడని స్టీల్ అన్ని సందుకులో పెట్టేస్తాన్ని, సందుకులు పెట్టి పైన పెట్టేస్తా. లేకపోతే అది వాడట్లేదు, దాంట్లో దుబ్బ పడుతుంది, అంత పాడైపోతాయి. వాడని దానికి ఎందుకు అంత బయట పెట్టుడని అనుకుంటానా. ఇక కింద సెల్ఫులు అన్నీ అయిపోయినాయి. ఈ రెండు సెల్ఫులు పేపర్ మార్చేసిన. ఇంకా కిటికీలు తుడవాలి, కిటికీలు అంత తుడవాలి. నేను కిటికీలు తుడడానికి ఒక మంచి ట్రిక్ చెప్తాను, చూడండి మీకు తప్పకుండా. ఆ కిటికీలు తుడి చేసి తడిగుడ్డేసి తుడి చేసేస్తే క్లీన్ అయిపోతుంది, కిచెన్ ఒకరోజు అయిపోతుంది. నెక్స్ట్ హాలు, 2 బెడ్రూమ్స్ అవి ఉన్నాయి. బూజు దులిపేసేసినా కానీ పేపర్లు మారవాలి. ఇక అవి మారితే కొంచెం మంచిగా అనిపిస్తాయి. మళ్ళీ ఆ స్విచ్ బోర్డులు తుడవాలి, కొలినితోటి అది ఉంటుంది కదా, దాంతో ఆ స్విచ్ బోర్డులు అన్నీ ఘోరంగా అయిపోయినాయి. అవ్వండి చాలా రోజులు అవుతుంది తుడవక. ఎప్పుడు సంక్రాంతి అప్పుడు ఎప్పుడో తుడిచిందే, దసరాకు తుడిచిందే కావచ్చు. సో ఇవన్నీ క్లీనింగ్ అయితే జరుగుతుంది. వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒక పక్క కర్రీ పెట్టేసిన, చికెన్ కర్రీ అవుతుంది. మ్యాక్సిమం మట్టి కుండలనే వాడడానికి ట్రై చేస్తాను. ఒక రైస్ ఒక్కటే అలవాటు కావాలి కొంచెం. అమ్మో, క్లీనింగ్ అంటే చాలా పెద్ద పని. అసలు నాకు ఒక్క కిచెన్ క్లీన్ చేసేసరికి కింద మీద అయిపోయినా, అంత డీప్ క్లీన్ చేసేసరికి చాలా అలసిపోయినట్టు అనిపించింది. మిగతా బెడ్రూమ్ కూడా చేసేసిన అయిపోయింది. ఇంకా 2 రోజుల పండగ ఉన్నది కాబట్టి అంత నీట్గా చేసేసిన. ఒక పక్క వంట చేసుకుంటూనే మళ్ళీ పిల్లలు వచ్చేసరికి అంతా కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి అంతా చెత్త చెత్త ఉంటే అంత డస్ట్ ఉంటుంది కాబట్టి వాటి క్లీన్ చేసుకుంటూనే ఇటు వంట చేసేసిన, అన్ని ఫినిష్ చేసేసిన. ఇటు పక్క అయితే పేపర్స్ మార్చేసిన ఫ్రెండ్స్, అంత పేపర్స్ మార్చేసి డబ్బులు పెట్టేసిన. నా దగ్గర అన్ని ఒకే మోడల్ డబ్బాలు లేవు కాబట్టి తీసుకోలేదు. స్టీల్ డబ్బాలు ఉన్నాయి కానీ స్టీల్ డబ్బాలు ఇంకా వాడట్లేదు. ఒకరోజు అవన్నీ తీసేసి స్టీల్ డబ్బాలు పెడతా, ఉప్పు, కారం, పప్పు, పసుపులకు. ఇక మిగతాయన్నీ అన్నీ ప్లాస్టిక్ వాటి వాడేటివి అంతే. ఇక పైన అన్నీ తీసేసిన. ఇక్కడ అంతా చెత్త చెత్త ఉండే, ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తా. ఈ ప్లాట్ఫారం మీద ఏం ఉంచకుండా చేద్దాం అనుకుంటానా. ఇట్లున్నది అంగడి. ఇక ఫస్ట్ అయితే ఇది ఎన్న పెట్టుకొని మిగతా పని చేద్దాం అనుకుంటానా. నా కోసం కర్రీ అయిపోయింది, చెత్త అంతున్నది, ఇవన్నీ దోమాలే. ఇక నెక్స్ట్ అటు అయిపోయింది కదా, ఈ బౌల్ స్టాండ్ తీసి అంతా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేయాలి. తర్వాత విండోస్ అవన్నీ, డోర్లు, ఆ కిటికీ అవన్నీ తుడవాలి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసిన, ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసిన, ఇవంతా క్లీన్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. అయితే హెన్నా పెట్టుకొని క్లీన్ చేద్దాం అనుకుని, మళ్ళీ సండే అంటే కుదరదు, మండే మా కొత్త అమావాస్య వస్తుంది, మంగళవారం ఉగాది కదా. ఇక మళ్ళీ రేపు గురువారం తలస్నానం, శుక్రవారం తలస్నానం, శనివారం తలస్నానం. నేను పొద్దున్నే స్నానం చేస్తాను కాబట్టి నాకు పొద్దున్న హెన్నా పెట్టుకోవడం అస్సలు కుదరదు. ఇవాళ అయితే తలస్నానం లేదు కదా, ఇలా పెట్టుకుని రేపు షాంపూ చేయొచ్చు అని ఇప్పుడు పెట్టుకుంటున్నా. ఇవి పెట్టుకొని మళ్ళీ మిగతా వర్క్ అనేది కంప్లీట్ చేస్తా. ఫైనల్గా అయితే పెట్టేసుకున్నా, చూడంత రెడ్డిగా నేను. ఇదంతా కంటిన్యూ చేస్తా ఇప్పుడు వర్క్ ఇంట్లో. ఫైనల్గా అయితే హెయిర్ వాష్ చేసుకున్నా, అంతా క్లీన్ చేసేసిన, అటంతా క్లీన్ చేసేసిన, ఆ సెల్ఫులు అవన్నీ ప్లేట్ పేపర్ మార్చేసిన, అదంతా బూజు దులిపేసి నీట్గా తడిగుడ్డేసి తుడిచిన, పొడిగుడ్డేసి తుడిచినాక మళ్ళీ తడిగుడ్డేసి తుడిచిన విండోస్ని కూడా. ఇక్కడ కూడా అంతా క్లీన్ చేసేసిన, ఒకడ పెట్టేసిన ప్లాట్ఫారం మీద అన్ని బోర్లు తోమేసి. ఇటు సైడ్ అయితే అయిపోయింది, ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇదంతా పేపర్ మార్చిన, ఇక్కడ అన్నీ తీసేసిన, ఇక్కడ అన్నీ తీసేసి తోమేసిన, ఇదంతా తడిగుడ్డేసి తుడిచిన. మళ్ళీ తుడిచేది ఉంటే తుడుస్తా. ఇటు సైడ్ డోర్ తుడిచేసిన, అటు విండో, ఇక్కడ అన్నీ తీసేసిన. ఇక్కడ క్లాత్ బయట వేసిన ఉతకడానికి, అది వేసినాక మళ్ళీ ఆర్డర్ వైస్ అదురుకుంటా అంతే. ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసేసిన, ఆకలి అవుతుంది, ఉట్టిగా వాటర్ పోసుకున్నా, రేపు షాంపూ చేస్తా. అన్నం తినేసి పిల్లల్ని తీసుకురావాలి, టైం అవుతుంది. అది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. దగ్గర కానీ సోఫాల దగ్గర కానీ మంచాల దగ్గర కానీ ఆ చిన్న చిన్న ప్లేసెస్లలో చీపురుతో దులపాలంటే సరిగ్గా రాదు. ఈ బ్రష్ తోటి అయితే, పెయింట్ వేసే బ్రష్ తోటి అయితే మంచిగా క్లీన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంత డస్ట్ ఉన్నదో ఆ సందులలో. చూడండి అట్లా తీసేస్తే మంచిగా డస్ట్ వెళ్ళిపోయి తర్వాత తడిగుడ్డేసి తూడు చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంత డస్ట్ ఉన్నదో, ఇది వచ్చి ఇట్లా అనేస్తే బాగుంటుంది. అవి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇక ఈ సోఫా సందులలో కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది ఈ పెయింట్ బ్రష్ తోటి. ఇక వాడని ఉంటాయి కదా, వాటన్నిటిని నేను ఇట్లనే చేస్తాను కిటికీలకు వాటికి. ఇక చూడండి ఇక్కడ ఎంత డస్ట్ వెళ్తుందో, అసలు మంచిగా ఈజీగా అయిపోతుంది. ఈ మంచాల సందులో చూడండి, ఇక ఇక్కడ అసలు
క్లాత్ తోటి కూడా ఒక్కొక్కసారి పోదు, ఆ క్లాత్ కూడా లోపలికి పోవాలి కదా, వీటికంటే బ్రషెస్ ఉంటాయి కాబట్టి మంచిగా పోదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో కంటిన్యూ. పెట్టేసిన ఇప్పుడు టిఫిన్ చేస్తాను, నాట్రవా చేస్తాను. నాట్రవా పెసరపప్పు వేసి చేసిన, అంటే క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, పల్లీలు అవన్నీ వేసి చేస్తే మంచిగా ఉంటుంది పిల్లలకి, హెల్తీకి హెల్తీ. ఎక్కువసేపు ఆకలి కాదు, తొందరగా ఆకలి కాదు, ఆ తిన్న వెంబడి తొందరగా ఆకలి కాదని ఎలా చేస్తానా. పూజ అయిపోయింది, ఒకవైపు ఎగ్స్ పెట్టేసిన, ఇది పెట్టేస్తానా. పిల్లలకు మంచిగా ఉంటుంది ఇట్లా చేసి, మంచిగా తొందరగా తినేస్తారు, జారు జారుతా ఉంటుంది. సరిపడిన వాటర్ పోసి సాల్ట్ వేసేసి పిల్లలు మంచిగా తినేస్తారు. ఈ నాట్రవా క్యారెట్ ఇట్లా అన్నీ వేసేసి చేసేస్తే మంచిగా ఉంటుంది. పెసరపప్పు కూడా వేస్తే కూడా మంచిగా హెల్దీకి హెల్దీ, గుడ్ ఫుడ్. ఏ పిల్లల్ని తోలేసి వచ్చినాక కొంచెం పని ఉండే, ఈ శారీ కొంగులు కుట్టాలి, సగమే కుట్టినాక అప్పుడు ఎప్పుడో కుట్టినాయి, ఇప్పుడు మళ్ళీ కుడితే పని అయిపోతుంది కదా అని కూర్చున్నా. ఇక నాకు స్టార్టింగ్లో అసలు ఇది అసలు ఇట్లా కుడతారా అనుకున్నా. ఫస్ట్ చీర కుట్టినప్పుడు అయితే మామూలుగా చుక్కలు కనబడలే, ఇంత హార్డ్ అనిపించింది. ఇక సెకండ్ టైం కుట్టినప్పుడు అబ్బా ఈజీగా అయిపోయింది. ఇద్దరు ఉంటే మాత్రం ఒక్క రోజులో కుట్టేయచ్చు, అల్లేయచ్చు, కుచ్చేయచ్చు, కొంగులు అల్లడము చాలా ఈజీ అసలు. కానీ ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది. ఒక్కరుంటే బోరింగ్ అనిపిస్తుంది, ఇంకోరుంటే ఏంటంటే హెల్ప్ అవుతుంది, ముచ్చట్లు పెట్టుకుంటా చేసేయచ్చు. ఇక మా అమ్మని రమ్మని, అమ్మ రా కొంచెం ఉన్నది అని అంటే అమ్మ వచ్చింది. నేనైతే ఒకదాన్ని అయితే రెండు మూడు రోజులు చేస్తాను, అదే అమ్మతో అయితే వన్ డేలో కంప్లీట్ చేసేస్తాను. ఒక అమ్మ వచ్చింది, మామూలుగా అప్పట్లో బయట ఇచ్చేసి కొంగులు అల్లించుకునేదాన్ని. బయట అయితే ఎంత అంటే 250 నార్మలీ, ఇంకా మొత్తం జాలి జాలి కట్టి కింద కూర్చానంటే 350 అట. సర్లేగా ఎందుకులే, ఇంట్లో మనం ఖాళీగానే ఉంటానా అని నేనే చేసేసిన. వీడియో కంప్లీట్ చూసినాక చెప్పండి అసలు బాగా అల్లినా లేదా అనేది కూడా నాకు తెలియదు, కరెక్టా కదా అనేది కూడా తెలియదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేసిన, పర్లేదు వచ్చింది. ఒకసారి మీరైతే చూసి చెప్పండి. ఇందులో పెద్ద టాస్క్ ఏంటంటే ఇది చుట్టడం, ఇది బాగా చుట్టాలి, అదే పెద్ద టాస్క్. అది చుట్టినాక ఈజీగా శారీలా కుచ్చేయచ్చు అంతే. ఇక ఇక్కడ అయిపోయింది అమ్మ కుట్టడము. ఇక చూడండి, ఇక్కడ ఒకరు పట్టుకుంటే మంచిగా ముడేస్తుంది, మా అమ్మ మంచిగా ముడేస్తుంది, నేను పట్టుకుంటా. అది ఫైనల్గా అయితే అయిపోయినాక ఒక్కసారి చూసేయండి. వీటన్నిటిని ఒక్కసారి సమానంగా కట్ చేయాలి, నేను ఒక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకుంటా పోను మళ్ళీ ఈక్వల్గా రాదని. సో చూడండి ఫైనల్గా అయితే ఇట్లుంది. బాగుందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేయడం నేనైతే, ఇది ఎప్పుడు చేయలే ఇంతకుముందు. పచ్చిరు కొంగులు అయితే అల్లేసినాము, కీరదోశ బోల్దాం, అదే వెజిటేబుల్ రైస్ చేసేసి మధ్య చారన్న ఇంకేమైనా చేసేస్తా అంతే. ఇదిగోండి మంచిగా అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసి ప్రెజర్ పెట్టేస్తా, మంచిగా అవుతుంది. ఇటు సైడ్ ప్రెజర్ పెట్టేసి అటు బౌల్ దోమేస్తే మంచిగా పని అయిపోతుంది. ఒక్కసారి మజ్జిగ చారు చేసేస్తా, ఎగ్స్ బాయిల్ చేసిన పిల్లలకి, అలాగే ఎగ్ బాయిల్ అంటే బాయిల్, లేకపోతే ఆమ్లెట్ అంటే ఆమ్లెట్, ఏదంటే అది కాంబినేషన్గా చేసేస్తా. అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. అసలు వెజిటేబుల్ రైస్ అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది, ఏం కూర లేకున్నా తినేయచ్చు. ఎందుకంటే దీనిలో నేను అన్నీ వేస్తాను, ఆకుకూర కూడా వేస్తా, అంటే పాలకూర వేస్తా, క్యారెట్, టమాటో, ఆనియన్, ఇంకేమైనా ఉంటే అవన్నీ వేసేస్తా. చిన్న చిన్న తురిమి వేసేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా వేస్తాను అప్పుడప్పుడు, అసలు మామూలు టేస్ట్ రాదు. ఇక పక్కన ఇట్లా కొంచెం ఎగ్ కర్రీ లాగా చేసేసిన. ఇక మధ్య అయితే తినేసి పిల్లల్ని తీసుకురావాలంటే ముందే తినేస్తానా, మంచిగా ఉంటుంది అది కాంబినేషన్. చూసి భయపడకండి, నేనే ఇక పిల్లల్ని తీసుకొస్తామని రెడీ అయిపోయినా. ఇట్లా ఎండ కొడతాను, మరి ఏం చేస్తాం, ఇక చేతుల గ్లౌజులు కూడా వేసుకోవాలి. పిల్లల్ని పోయి తీసుకొచ్చేస్తా, బాయ్. పిల్లలకైతే తినిపించేసిన, ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. పెద్దది హోంవర్క్ చేస్తుంది, ఏదో చేస్తుంది వర్క్. పడుకో అంటే పడుకుంటలేదు, చిన్నది పడుకుంటుంది రోజు, కానీ పెద్దది అస్సలు పడుకోదు. పడుకోబెట్టాలి వాళ్ళు, ఒక 1 అవర్ అయినా పడుకోబెట్టాలి. ఒక చిన్న ఆమె బయట ఆడుతుంది, సైకిల్ దొక్కుతుంది, ఒకసారి పడుకోవాలి. నేను కూడా అసలు మధ్యాహ్నం పడుకునే అవుతా లేదు, సమ్మర్ వచ్చినా కూడా ఇంత పని 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 పని. హాయ్ చెప్పు బిడ్డ, మా చిన్నదాన్ని చూపెడతా. హైరాబాద్ ఇక బయట ఆడుతుంది, హాయ్. హాయ్ ఫ్రెండ్స్, దా 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 అని రుద్రా. మా అన్న కొడుకు వచ్చి ఆడతాడు మంచిగా. దా కన్నయ్య, దా హాయ్ చెప్తుదా, చెప్పుదా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు.
చెప్పవా? వా బేటా, పోలైంది తాగవా? ఇది పెట్టుకో, ఈ నోట్లో పెట్టుకో, ఇక ఇస్ట్రా. బాగుందా బేటా? చాలా బేటా, బాగుందా? అయితే బాగుందా బేటా? చల్లగా అయిపోయిందా? నోట్లో పెట్టుకో మెల్లగా. ఈవినింగ్ ట్యూషన్ వాళ్ళకి ఏదో తినిపించి ట్యూషన్ తోలాలి. 6 అవుతుంది టైం, పిల్లల్ని అయితే ట్యూషన్ తోలేసేసిన. ఇక వాకింగ్కి వచ్చినాం, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మంచిగా అనిపిస్తుంది ఇస్తున్నాడు మా సైడు. మంచిగా సాయంత్రం పూట ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాకింగ్ చేసి గట్టిగా చేస్తే మస్తు అనిపిస్తుంది సమ్మర్లో. మీరు కూడా చేస్తారనేది కింద కామెంట్ చేయండి. కోతులు చూసి రేట్లు వస్తానయా? మనం కూడా తానయా? సరే, నేను మళ్ళీ కలుస్తాను, బాయ్. త్రీ రౌండ్స్ అయితే కొట్టినా మొత్తం తడిచిపోయింది. అసలు మామూలు కనిపించట్లే. ఇది డే 2 యాక్చువల్గా అయితే. నిన్నటి నుంచే స్టార్ట్ చేసిన, పిల్లల్ని ట్యూషన్ పంపించి మంచిగా వస్తా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇటు మంచి ఉన్నది మాకు నడవడానికి. అదే ప్రశాంతం అనిపిస్తుంది అంటే బాడీలో హీట్ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను, బాయ్.